వెల్కమ్ బ్యాక్ టు స్పాట్ లైట్. యువగళం సభావేదిక సాక్షిగా ఇరు పార్టీల అధినేతలు తమ కేడర్తో పాటు ప్రత్యర్థులకు ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చారా? పేకమెడల వైసీపీ కూలిపోతుంటే కూటమి ప్రణాళికాబద్ధంగా బలపడుతోందా? 2024లో అధికారంలోకి వచ్చేది జనసేన టీడీపీ కూటమేనా? ఎన్నికల రణరంగానికి పవన్ చంద్రబాబు సమరశంఖం పూరించారా? ఓ రాజకీయ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో శ్రమించాలి, అనుకూల రాజకీయ వాతావరణం ఏర్పడాలి, అదృష్టం కూడా కలిసి రావాలి. ప్రత్యేక తెలంగాణని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ అదే చోట కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మాత్రం ఏకంగా 10 ఏళ్ల సమయం పట్టిన విషయం తెలిసిందే. అయితే ఇక ఏపీ విషయానికి వస్తే 2019 ఎన్నికల నాటికి జగన్ కూడా ఓదార్పు యాత్రలు చేసి తండ్రి లేని బిడ్డనే ప్రజల సానుభూతిని, తండ్రిని మించిన పాలన అందిస్తారనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించారు. అంతేకాదు, ముందే చెప్పుకున్నట్లు 2019 ఎన్నికల నాటికి ఆయనకు అనుకూల రాజకీయ వాతావరణం కూడా ఏర్పడడంతో జగన్ గద్దెనెక్కారు. అయితే ఇంత కష్టపడి సాధించుకున్న అధికారం నిలుపుకోవాలని జగన్ అనుకోవడం సహజమే. కానీ అందుకు ఆయన ఎంచుకున్న మార్గాలన్నీ తప్పని, ఒక్కొక్కటిగా రుజువవుతూ వస్తున్నాయని రాజకీయ వర్గాలంటున్నాయి. దీనికి తోడు అటు తెలంగాణలో ఎంతో కొంత అభివృద్ధి చేసిన రాజకీయ చాణక్యుడు కేసీఆర్ సైతం బోర్లా పడ్డంతో జగన్కి ఒకంత ఆందోళన మొదలైందట. దీంతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జులను మార్చేసుకుంటూ తాను ఎంతో కష్టపడి నిర్మించిన వైసీపీ కంచుకోటని స్వయంగా కూల్చేసుకుంటున్నారు. ఓ పక్క వైసీపీ పేకమెడలా కూలిపోతుంటే టీడీపీ జనసేనలు కలిసి కంచుకోట నిర్మించుకోవడం మొదలుపెట్టాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా పోలిపల్లి వద్ద జరిగిన యువగళం బహిరంగ సభ ఇందుకు నిదర్శనమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోకేష్ యువగళం నవశకం ముగింపు సభలో స్పెషల్ అట్రాక్షన్గా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిలిచారు. కొద్ది కాలంగా రాజకీయ బహిరంగ వేదికలకు దూరంగా ఉంటున్న చంద్రబాబు ఈ సభకు హాజరు కావడం, దశాబ్ద కాలం తర్వాత టీడీపీ సభలో పవన్ పాల్గొనడంతో భయంతో ప్రత్యర్థులు, ఆశతో ఇరు పార్టీల కేడర్ ఆసక్తిగా గమనిస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. అయితే ఈ సభావేదికలో చోటు చేసుకున్న కొన్ని దృశ్యాలు ఇటు టీడీపీ జనసేన నేతలకు ఉత్తేజాన్ని, అటు వైసీపీ నేతలకు నిరుత్సాహాన్ని కలిగించాయని వార్తలొస్తున్నాయి. ఎలా అయినా రెండు పార్టీల పొత్తు నిర్ణయానికి తూట్లు పొడవాలని ప్రయత్నిస్తున్న వైసీపీ నేతలకు బాబు, పవన్ ఆ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదని ఆ సభ ద్వారా మరోసారి రుజువు చేశారు. తాము తీసుకున్న నిర్ణయానికి ఎలా కట్టుబడతాము అనే దానికి నిదర్శనంగా ఈ సభలో ఒకరికొకరు మర్యాద ఇచ్చిపుచ్చుకుంటూ పొత్తు ధర్మాన్ని ఇరు పార్టీల కేడర్కు తమ నడవడిక ద్వారా తెలియజేశారు. అయితే యువగళం సభలో ఇరు పార్టీల అధినేతలు నేతల ఆప్యాయంగా పలకరించుకుని మాట్లాడుకున్న తీరు, వ్యవహరించిన తీరుతో రెండు పార్టీల నేతలు, కార్యకర్తలలో కూడా కొత్త ఉత్సాహం, పరస్పర నమ్మకం, అభిమానం పెరుగుతాయని వేరే చెప్పక్కర్లేదు. ఈ సభ ద్వారా టీడీపీ జనసేనలు తమ పార్టీల శ్రేణులకే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలము, చేయబోతున్నామనే చక్కటి సందేశాన్ని అందించగలిగారు. ఈ సభ విజయవంతమైంది కనుక త్వరలో ఇటువంటి సభలు మరిన్ని నిర్వహించి టీడీపీ జనసేనలు ప్రజలను మెప్పించే ప్రయత్నం తప్పక చేస్తాయి. అయితే సీట్ల సర్దుబాట్లు చేసుకుని ప్రజల ముందుకు రాగలిగితే వాటిపై ప్రజలకు మరింత నమ్మకం కలుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక
ఇంకా యువగలం సభా ప్రాంగణానికి చేరుకోగాని పవన్ కళ్యాణ్ను బాలకృష్ణ పలకరించిన తీరు, సభావేదిక మీద పవన్ పట్ల బాబు చూపిన ఆప్యాయత, లోకేష్ ఇస్తున్న గౌరవం చూస్తుంటే పవన్ చెప్పినట్లు మనం తెలుగుదేశం వెనుక కాదు పక్కన నడుస్తున్నాం అనే వ్యాఖ్యానానికి ఇరు పార్టీల నేతలు కట్టుబడి ఉన్నారనేది సుస్పష్టమవుతోంది. టీడీపీ నిర్వహిస్తున్న సభ అయినప్పటికీ పొత్తు ధర్మాన్ని విస్మరించకుండా జనసేనకు తగిన స్థానాన్ని కేటాయించింది టీడీపీ. అలాగే పవన్ కూడా టీడీపీ సంస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి టీడీపీ క్యాడర్ను సంతోషపరిచారు. వైసీపీ ఆశించినట్టు నువ్వా నేనా అన్నట్లుగా కాకుండా నువ్వు నేను అనేలా ఇరు పార్టీల అధినేతలు ప్రవర్తించిన తీరు ఇరు పార్టీల క్యాడర్కు ఆదర్శంగా నిలిచింది. అలాగే సభా ప్రాంగణమంతా జై జనసేన జై టీడీపీ నినాదాలతో మారుమ్రోగడంతో ఇరు పార్టీల కార్యకర్తలు ఆనందోత్సాహంతో రాజకీయ రణరంగానికి సిద్ధమవుతున్నారు. అయితే గతంలో వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని పవన్ చెప్పిన విధంగా తాజాగా జరిగిన యువగలం మరోసారి జనసేన టీడీపీ కూటమికి బలమైన వేదికగా నిలిచింది. అంతేకాదు కూటమి పెడుతున్న ఇబ్బందులతో కంగారులో జగన్ వైసీపీ ఎమ్మెల్యేలను మారుస్తున్నారని, అసలు మార్చాల్సింది జగన్ను అని పవన్ వ్యాఖ్యానించారు. ఇక 2024లో జనసేన టీడీపీ ప్రభుత్వం రాబోతుందని చంద్రబాబు పవన్ లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ ఇలా ఇరు పార్టీల అధినేతలు నేతలు ఒకే వేదికపై నుంచి ఎన్నికల సమరశంఖాన్ని పూరించారు. అయితే ఈ సభ అశేషమైన జనసంద్రంతో విజయవంతం అవడంతో ఇంకా భవిష్యత్తులో కూడా ఇటువంటి సభలను నిర్వహించే దిశగా కూటమి ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి జనసేన టీడీపీ కూటమిగా కలిసి వైసీపీ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించేశాయి. జగన్ పాలనలో జరుగుతున్న అక్రమాలు అవినీతిని ఎక్కడికక్కడ ప్రశ్నిస్తూ ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోతున్నాయి. కాగా జగన్ తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల సొంత క్యాడర్ సైతం జగన్పై గుర్రుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సొంత సర్వేలలోనూ జగన్ పాలనపై తీవ్ర అసంతృప్తి ఉందని తేలింది. దీంతో ఎన్ని కార్యక్రమాలతో ప్రజలకు చేరువవ్వాలని చూసినప్పటికీ జగన్కి జనం మొహం చాటేస్తున్నారని వార్తలొస్తున్నాయి. వీటన్నింటినీ ఆయుధంగా చేసుకుని కూటమికి సై అంటే సై అంటూ ఎన్నికలకు సిద్ధమైంది. ఇక బలమైన ఈ కూటమిని ఎదుర్కోవడానికి జగన్ ఎటువంటి వ్యూహాలను వేస్తారో తెలియాలంటే వేచి చూడాల్సి ఉంది. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా అధికార వైసీపీని గద్దె దించేయడమే లక్ష్యంగా జనసేన టీడీపీ కూటమి ప్రణాళికలు వేస్తోంది. యువగళం సభావేదిక సాక్షిగా గెలుపు ధీమాతో పవన్ చంద్రబాబు ఉన్నారు. మరి వీళ్లను ఎదుర్కోవడానికి జగన్ ఎటువంటి ఎత్తులు వేస్తారు, ఎన్నికల్లో ఎలా తలపడగలరో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే.